వెల్కమ్ బ్యాక్. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపుపై పూర్తి ధీమాతో ఉన్నామని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు తెలిపారు. బూటకపు హామీలు ఇస్తున్న బీజేపీకి ప్రజలు మరోసారి బుద్ది చెప్తారన్నారు. జాతీయ పార్టీ అయిన బీజేపీ ఒక నియోజకవర్గానికి మేనిఫెస్టోను ఎలా విడుదల చేస్తుందని నారదాసు లక్ష్మణ్ రావు ప్రశ్నించారు. ప్రచారము చాలా వ్యూహాత్మకంగా కొనసాగించినాము. మా యొక్క విజయం మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. ఎందుకంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు అందుకున్నటువంటి ప్రజలు, అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధిని చూసినటువంటి ప్రజలు పూర్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వాళ్ళ యొక్క విశ్వాసాన్ని వ్యక్తం చేసినారు. తప్పకుండా టీఆర్ఎస్కి ఓటు వేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. తప్పకుండా హుజూరాబాద్ లోపల టీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజారిటీతోటి గెలుస్తుందన్నటువంటి ధీమా మాకు ఉన్నది. ఇక్కడ గెలుపు అనేది నల్లేరు మీద నడకలాంటిది అని చెప్పి మేము భావిస్తున్నాం. ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఒక చిన్న ఉప ఎన్నికకు సంబంధించి జాతీయ పార్టీ ఒక మేనిఫెస్టోను విడుదల చేయడం, అందులో ఆ ఒక్క ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి నియోజకవర్గానికి మేము ఇది చేస్తాం అది చేస్తామని రాయితీలు ప్రకటించడం అనేది ఇది ప్రజలు ఏమాత్రం కూడా నమ్మరు. ఇది ఒక పెద్ద జోకు, ఇది ఇయర్ ఆఫ్ ది జోక్ అని చెప్పి మేము భావిస్తున్నాం. ఇది జాతీయ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అనేటువంటి బీజేపీ యొక్క స్థాయిని దిగజార్చేటువంటి వాగ్దానం ఇది. వారు ఏదో జలాలు, శుద్ధ జలాలు అందిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటికే తెలంగాణలో మిషన్ భగీరథ ద్వారా కృష్ణా గోదావరి నదుల ఉపరితల జలాలను మిషన్ భగీరథ పథకం ద్వారా 4 సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. ఇంటింటికి శుద్ధ జలాలు, స్వచ్ఛమైనటువంటి తాగునీరు ఇప్పటికే ప్రభుత్వం అందిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క పథకాన్ని చూసినటువంటి కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ సంస్థ, అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు కూడా మిషన్ భగీరథ పథకం చాలా మంచి ఆరోగ్యకరమైనటువంటి పథకం ఇది. దీన్ని దేశం లోపల అన్ని రాష్ట్రాలు ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టి మంచి తాగునీరు అందించాలని కూడా వారు ప్రశంసించడం జరిగింది. కానీ ఇప్పుడు మరి కేంద్ర ప్రభుత్వము ఈ ఒక్క నియోజకవర్గంలోనే ఈ ఒక్క నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు శుద్ధ జలాలు అందిస్తామంటే ఇది ఒక హాస్యాస్పదమా, ఇది పెద్ద జోక అని చెప్పి మేము భావిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం పెన్షన్ కనుక ఇవ్వాలనుకుంటే అది దేశమంతా ఇవ్వడము, లేకుంటే కొన్ని రాష్ట్రాల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఒక ఉప ఎన్నిక సందర్భంగా అక్కడున్నటువంటి వాళ్ళకు పెన్షన్ ఇవ్వడం అనేది అది వాళ్ళకి మరి అది ఏ రకమైనటువంటి హామీ అది అర్థం కావడం లేదు. ఒక నియోజకవర్గానికి పరిమితం ఏ రకంగా చేస్తారు, ఏ రకంగా ఇస్తారు, ఇది నమ్మదగ్గదేనా? అసలు ఇది కేంద్ర ప్రభుత్వము ఇంత దిగజారి ఈ చిల్లర మల్లర హామీలు ఇవ్వడం అనేది సమంజసమేనా? ఇది హుజూరాబాద్ ప్రజలకు ఆ మాత్రం అర్థం కాదనుకుంటున్నారా? ఇవన్నీ కూడా ఆపద మొక్కుల హామీలు తప్పితే ఒక్కటి కూడా ఇది ఇక్కడ నెరవేరే హామీ కాదని చెప్పి మేము భావిస్తున్నాం.